नमस्ते मासिक्स टीवी न्यूज़ की स्वागतम इवाल्टी वार्ता विशेषालु అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లి గరిక చేనులలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన నూతన కాలనీలో సమస్యలు తిష్టవేశాయి. ఆ నూతన కాలనీలో 50 ఇళ్ళు ఉన్నాయి. ఆ కాలనీలో ఒకే ఒక విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసి 50 ఇళ్ళకు కలిపి ఆ విద్యుత్ స్తంభం నుంచే విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇచ్చారు. ఆ విద్యుత్ స్తంభానికి దూరంగా ఉన్న ఇళ్లకు వేరే ఇళ్ల మీద నుంచి విద్యుత్ వైర్లను లాగారు. 50 ఇళ్లకు కలిపి ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఒకే విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ సరఫరా ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఆ కాలనీలో ఉన్న ప్రజలైతే ఈ దుర్గాలులు వర్షాలు కురిసిన సమయాల్లో ఏ విద్యుత్ తీగ తెగి కింద పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. పైగా విద్యుత్ తీగలన్నీ అక్కడున్న ఓ చెట్టుకు చుట్టి పెట్టారు. పొరపాటున ఏ ఒక్క విద్యుత్ తీగైనా తెగితే చెట్టుకు విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చేతికందేంత ఎత్తులో ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేశారు. దీంతో చిన్నపిల్లలు ఎవరైనా ట్రాన్స్ఫార్మర్కున్న వైర్లను తాకితే మృత్యువడి చేరాల్సిందే. కేవలం ఒక్క విద్యుత్ స్తంభం ఉన్నప్పటికీ ఆ విద్యుత్ స్తంభానికి కూడా వీధి దీపం ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రి సమయాల్లో ఆ కాలనీలో మొత్తం చిమ్మ చీకట్లు అలుముకుంటాయి. రాత్రి సమయాల్లో ఆ కాలనీ వాసులు బయటికి రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. అదేవిధంగా కాలనీలో పారిశుద్ధ్యం కూడా పడకేసింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పుట్టపర్తిలోని మున్సిపాలిటీ పరిధిలో ఓ కాలనీలో సమస్యలు తిష్టవేసిన ప్రస్తుత పాలకులు అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలుగుడ లాస్ట్ అక్కడ లాస్ట్ నుంచి తీసుకున్నాం. కొంతమంది కొంతమంది వచ్చి రోడ్డు వారి నుంచి అన్నీ కట్లేసి లాగినారు. కొంతమంది ఒక పోలుగుడ లేదు. మాకు ఇక్కడ కరెంట్ లేదు, ఏం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. మాకు దయచేసి అట్లా కరెంట్ ఏంటప్ప చాలా అసలు మబ్బులో పిల్లలు అత్తా మళ్ళా అంటారు పాములు. ఇక్కడ చాలా అసలుగా ఉంది. మళ్ళా రెండోది డిపి కిందనే ఉంది. పిల్లలు ఎవరన్నా వచ్చి కట్టి పెట్టినా కూడా చచ్చిపోతారు. మా ఇంట్లో కరెంటు పెట్టుకున్నాము. మా నీళ్ళు ఉండే మా చుట్టూరు దానికి కరెంటు దిగిందంటే ఎవరైనా మేము ముట్టుకుంటారా, పసులు తగిలినా కూడా చచ్చిపోతారు. చాలా అలసట్లు ఉంది. డెబ్బై ఒక ఫోన్ కూడా లేదు. మీ కాలనీ ఫోన్ లేవు? ఫోన్లే లేవు. మాలో చూపినారు ఎప్పుడో అప్పుడు రాజశేఖర్ ఆయంలో ఆ పోలు ఆ పోలు సార్ రాజశేఖర్ రెడ్డి సార్ అన్నప్పుడు అట్లా రెండు పోలు అట్లా ఎత్తిచ్చినారు. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడ ఉండబట్టి కరెంటే లేదు. స్వతంత్రంగా 8 నుంచి తెచ్చుకొని వేసుకొని ఏందో అట్లా పరిస్థానికి అట్లా గడిపేస్తున్నాం అంతే. నా పేరు కిరణ్, మాది బీడుపల్లి. ఇక్కడ బీడుపల్లి కొత్త క్వార్టర్స్ లో కరెంట్ పోలు లేవు. మాకు ఇబ్బంది చాలా, నీళ్లు సరిగ్గా రావు. ఇంత 70 ఇళ్ళు ఉన్నాయి, అధికారులు ఏం పట్టించుకోలే మాకు. కరెంటు దాంట్లో ఇచ్చుకొని మేము చాలా సార్లు పడుతున్నాం. వాన్ వస్తే మాకు కరెంటు దిగుతుంది. వీధి లైట్లు లేవు, వీధి లైట్లు లేవు, స్ట్రీట్ లైట్లు ఏమి లేవు. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. అధికారులు బాగా తెలుసుకొని మాకు ఇట్లా సాయం చేయాలని కోరుకున్నాం. అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని ఏనుగుండు తాండాలో గంగమ్మ గుడికి కదిరి వైసీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి 10,000 రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా తాండావాసులు పవన్ కుమార్ రెడ్డిని పూలమాలలతో సత్కరించారు. జగనన్న పచ్చతోరణం కింద పవన్ కుమార్ రెడ్డి సర్పంచ్ మునేనాయక్తో కలిసి మొక్కలను నాటారు. అనంతరం పవన్ కుమార్ రెడ్డి పలువురు యువకులు గ్రామ పెద్దలతో ముచ్చటించి గ్రామంలోని మంచి చెడులపై చర్చించారు. కార్యక్రమంలో సురేష్ నాయక్, వెంకటేష్ నాయక్, రాజు నాయక్, రమణా నాయక్, బాలాజీ నాయక్ తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేను రా. ఒక్కరన్నా 5 ఏళ్ళలో ఒకరన్నా కలుపుతుంది. ఎంకరేజ్ చేయండి. సార్ డిగ్రీ చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారు. ఒక్కరన్నా
పట్టుదలగా తల్లిదండ్రులు మీ పెద్దవాళ్ళు పట్టుబట్టి చేయండి ముందరికి. బీటెక్ చేసేనా సివిల్ సర్వీసెస్ పోయి ఒక్కడన్నా వాళ్ళు షార్ట్ వాళ్ళు 100 మందికి ఎనర్జీ ఇస్తారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని మున్సిపాలిటీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న చిత్రావతి బ్రిడ్జి వద్ద నున్న మ్యాన్ హోల్ నుంచి వ్యర్థ నీరంతా బయటికి పారుతూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. చాలా రోజులుగా ఈ సమస్య ఉన్నప్పటికీ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు పట్టించుకోవడం లేదని ఆ మ్యాన్ హోల్ పరిసరాల్లో ఉన్న ప్రజలు ఆరోపించారు. ముఖ్యంగా బుక్కపట్నం, నల్లమాడ ప్రాంతాల నుంచి పుట్టపర్తికి వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ అక్కడే ఆపుతారు. దూర ప్రాంతాల నుంచి పుట్టపర్తికి వచ్చే ప్రజలకు మున్సిపాలిటీ వాళ్లు దుర్వాసనతో స్వాగతం పలుకుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా మున్సిపాలిటీ పాలకులు, అధికారులు దృష్టి కేంద్రీకరించి మ్యాన్ హోల్ నుంచి వ్యర్థ నీరు బయటికి రాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రైనేజ్ రోజు లీకేజ్ అవుతుంది. ఇక్కడ వచ్చిపోయే జనాలు కూడా చాలా ఇబ్బందికరం ఉంది. కుడా వాళ్ళకి తెలియజేయడం అనగా దీనికి శాశ్వతంగా పరిష్కారం ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను. వాసనకి చాలా ఇబ్బంది, వాసన చాలా వస్తుంది. ఇక్కడ జనాలు కూడా నిలబడలేకపోతున్నారు. అందువలన ఇది లీకేజ్ కాకుండా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఆ మిన్ను కురవాలి, ఈ మన్ను తడవాలి అని వర్షం కోసం ఆకాశం వైపు చూసే రోజులు పోయాయి. ఈ ఏడాది వర్షాలు అవసరమైనంత మేర కురవడంతో ఖరీఫ్లో చాలామంది రైతన్నలు వేరుశనగ పంటను సాగు చేశారు. పంట పొలాల్లో పచ్చగా పెరిగిన వేరుశనగ మొక్కలను చూస్తే ఆహా, ఈ ఏడాది పంట భలే ఉంది అనిపిస్తుంది. అయితే ఆ పచ్చని ఏపుగా పెరిగిన వేరుశనగ మొక్కలను తొలగించి చూస్తే అసలు భాగవతం బయటపడుతోంది. అనంతపురం జిల్లా నల్లమాడ మండల పరిధిలోని దొన్నికోట పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో చాలామంది రైతన్నలు వేరుశనగను సాగు చేశారు. చూసేందుకు పంట పొలాలు చాలా బాగా దర్శనమిస్తున్నాయి. అయితే వేరుశనగ మొక్కలను తొలగిస్తే మొత్తం వేర్లు కుళ్ళిపోయి ఉన్నాయి. సాగు చేసిన భూముల్లో సుమారు 80% పంటకు మువ్వకుళ్ళు సోకింది. పంట చేతికొచ్చే దశలో ఉండడంతో ఇక ఏ మందులు పిచికారీ చేసినా ప్రయోజనం శూన్యమని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. దీంతో సాగు చేసిన పంట పోయిందని రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. కొన్నేళ్లుగా ఖరీఫ్ సాగులో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట చేతికందలేదు. ప్రస్తుతం వర్షాలు బాగా కురిసినా పంటకు మువ్వకుళ్ళు సోకి పంట వచ్చే అవకాశం లేదు. ఏదేమైనా అనంతపురం జిల్లాలో ఖరీఫ్లో సాగు చేసే పంటల్లో నష్టం మాత్రం ఏదో ఒక రూపంలో వెంటాడుతూ రైతన్నలను నష్టాల ఊబిలో ముంచెత్తడం మాత్రం షరామామూలుగా మారుతోంది. నా పేరు నరసింహులు సార్. దొన్నికోట గ్రామము, నల్లమాడ మండలము, అనంతపురం జిల్లా. ఒక 6 ఎకరాలు పొలం వేసిన చిన్న చెట్లు, అంటే కాయలు కూడా రైతు దగ్గర తెచ్చినాను. ఆ రైతు కాయలు కూడా సుఖం లేక ఉండైపోయింది. ఏమంటే పంట ఇది మన ఏవో సార్ గారు అగ్రికల్చర్ వాళ్ళు అంతా వచ్చి నీకు పంట ఫెయిల్యూర్ అయిపోయింది, నువ్వేం మందులు కొట్టద్దు ఏం కొట్టద్దు, ఫెయిల్యూర్ అయిపోయింది, నువ్వు ఇంకేమన్నా నువ్వు పంట నువ్వు దీన్ని అంత పట్టించుకోవద్దు, ఇంకా మందులు కూడా కొట్టద్దు, ఏం చేయొద్దు, నువ్వు చెల్లిపోయింది నీ పంట, మీ గ్రామం అంతా ఇట్లా అయిపోయింది. మొత్తం నాది ఒకటే కాదు, మా గ్రామమే దొన్నికోట గ్రామం, నల్లమాడ మండలమే కూడా ఎక్కడ చెనిక్కాయలు వేసినా కూడా అక్కడ వెళ్ళిపోయింది సార్. అధికారులు వచ్చి అంతలాక తిరిగి చేస్తున్నారు. ఎకరాకు వచ్చి 20,000 రూపాయలు వంతన ఖర్చు పెట్టుకున్నాము. అన్ని మందులు వేసినాము, అన్ని చేసినాము సార్. చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఎకరాకు వచ్చి 20,000 రూపాయలు సంపూర్ణ పెట్టినాం సార్. 5 ఎకరాలు వేసినాం సార్ మేము. ఏం పంట ప్రయోజనం లేదు. నాది ఒకరిదే కాదు, గ్రామంలో మొత్తం రైతులంతా ఇదే ఆధునంలో చెనిక్కాయలు వేసినటువంటి మొత్తం అంతా పేలూరు అయిపోయింది సార్ ఇది. కాబట్టి ఏవో సార్ గారు అగ్రికల్చర్ వాళ్ళు, మండలం వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ చూసి ఈ పంట వెళ్ళిపోయిందయ్యా, మీ గ్రామం ఎత్తిపోయిందని చెప్పేసి మండలం అంతా వెళ్ళిపోయింది సార్. ఈ అదుల్లో కాయలు వేసిన వాళ్ళందరివి వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాం సార్. మాకు నా పేరు కమలాకర్ నాయుడు, నల్లమాడ మండలం, దొన్నికోట గ్రామం. మా విలేజ్లో 80% వేరుశనగ నష్టం, దాదాపుగా అందరికి నష్టమైంది. మూకొల్లు వచ్చి రైతులంతా నష్టపోయినారు. తగిన గవర్నమెంట్ తగిన సహకారం అందించాలని కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని రైతన్నలు పండించే పంటలైన టమోటా, దోశ, మిరప, వంగ, ఖర్బూజా, బెండ లాంటి వాటిని మార్కెట్లకు తరలించి దళారుల చేతిలో మోసపోవద్దని జనజాగృతి సంస్థ ప్రతినిధులైన శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు రైతన్నలకు తెలియజేశారు. జనజాగృతి సంస్థ ప్రతినిధులు రైతన్నలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతన్నలు పండించే పంటలకు గిట్టుబాటు ధరను అందజేసి తామే కొనుగోలు చేస్తామని వారు తెలిపారు. ఏ రైతు కూడా పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కలేదన్న నిరాశకు గురి కాకూడదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మోహన్, మహేంద్ర, రమణానాయక్, వాసన్ సంస్థ ప్రతినిధులు రామ్మోహన్, విశ్వనాథ్ పలువురు రైతన్నలు పాల్గొన్నారు. నా పేరు శ్రీకాంత్ అండి. నేను వెహికల్ కంపెనీలో అవుట్డోర్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను.
మేము ప్యాన్ ఇండియా అంతా వర్క్ చేస్తున్నాం. రైతులకు ఖర్చు తగ్గించి దిగుబడి పెంచి ఆదాయం పెంచడానికి మా అగ్రో డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు రేపుల్లో. ముఖ్యంగా రైతులు చాలా నష్టపోతున్నారు. ఎక్కువ పెట్టుబడి పెట్టి అది తగ్గించి తగిన గిట్టుబాటు ధర ఇవ్వడానికి మేము రైతులతో ముఖ్యంగా ఎప్పీ వస్తు కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు రైతు ఏదైనా తెగులు ఏదైనా వస్తే ఆయనకు అవగాహన ఉన్నా కూడా ఆ తెగులు వచ్చినటువంటి ఆకును తీసుకొని మందుల షాపులకు వెళ్తారు, ఈ కెమికల్ ఫెర్టిలైజర్ షాప్కి. కాకపోతే అక్కడ ఒక వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళు ఒక 5 మందులు 6 మందులు ఇచ్చి 10,000 బిల్లు వేస్తారు. సో అట్లా కాకుండా ఒక టెక్నికల్ పర్సన్ని మీ లొకేషన్లో మీ పరిసరాల్లో ఉంచి ఆయన మీకు కంప్లీట్ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి ఎక్కడైతే పెట్టుబడి తగ్గించాలో అక్కడ తగ్గించి మంచి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి క్వాలిటీ మెటీరియల్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు ఖచ్చితంగా మేము సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణకు నిరసనగా అనంతపురం జిల్లా కదిరిలోని అంబేద్కర్ సర్కిల్లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశ సంపదను ప్రైవేటీకరణ చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ సంపద పూర్తి స్థాయిలో కార్పొరేట్ సంస్థల చేతిలోకి పోతోందని, మోడీని ఇంటికి పంపకపోతే దేశాన్నే కార్పొరేట్ సంస్థలకు అప్పగించి దేశ ప్రజలు స్వాతంత్రం రాకముందున్నట్లు కార్పొరేట్ సంస్థల చేతిలో బానిస బతుకులో బతకాల్సిందేనని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోపు పారేష్, షఫీవుల్లా, హారీఫ్, బాబా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ సంపద ప్రైవేటీకరణ చేస్తుంటే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కదిరి అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేకమైనటువంటి రైల్వేలు కానీ, విశాఖ ఉప్పు కానీ, విమానాశ్రయాలు కానీ అన్ని జాతికి అంకితం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంతేకాకుండా ఈరోజు ఏ డబ్బు సొమ్మని నువ్వు ప్రైవేటీకరణ చేస్తున్నావు నరేంద్ర మోడీ గారు, ఇది జాతి సంపద, ఇది 100 కోట్ల 140 కోట్ల జనాభా సంపద. ఇది మీరు అనిల్ అంబానీకో ఆదానికో దోషపెట్టడం అంటే ఇది నువ్వు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ విజయుద్ధం మోగించి నువ్వు ఎక్కడైతే ప్రైవేటీకరణ చేస్తావో అవన్నీ జాతికి మళ్ళా అంకితం చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ మిత్రులకు, చిన్నలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. జై హింద్. అనంతపురం జిల్లా నల్లమాడ మండల పరిధిలోని ఎద్దులవాండ్లపల్లి ఊట్ల వద్ద వెలసిన అక్కదేవతల ఆలయానికి భక్తాదులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆ ఆలయంలో రమణస్వామికి అమ్మవారు పూనకం వచ్చి మంచి చెడులను చెప్తుండడం, కష్టాల్లో ఉన్నవారు, మంచి జరిగిన వారు అమ్మవారి ఆలయానికి వచ్చి రమణస్వామితో కలిసి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయం ప్రతి శుక్రవారం భక్తాదులతో కళకళలాడుతూ ఉంటుంది. అదేవిధంగా అక్కడికి హాజరయ్యే భక్తాదులకు వైసీపీ యువనాయకుడు సతీష్ యాదవ్ ఉచిత అన్నదానం చేస్తూ భక్తాదుల ఆశీస్సులను పొందుతుండడం విశేషం. పాదములాదు శరణాడు హరి శరణవమ్మా శివ శరణ వంటెనమ్మా శివ శరణ వంటెనమ్మా శివ పాదములాదు శరణాలు పిలిచితే పలికే వకరాల దేవమ్మా మే పాదములాకు శరణాలు కోరిన కోరికలే చేతి మా తల్లి నే పాదములాకు శరణాలమ్మా హరి శరణ వంటినమ్మా శివ శరణ వంటినమ్మా త్రిలోకవాసులాకు శరణాలమ్మా అమ్మమ్మ మాయమ్మ దీపాల శక్తి బొమ్మ
నమః శివాయ అమ్మల గన్నమాయమ్మ వనాగమోనమ్మ హరి శరణ వంటినమ్మ శివ శరణ వంటినమ్మ శివలోకాలేలేదే శివనాగమోనమ్మ నే పాదములకు శరణాలు నా తల్లి నీకు. ఇంతటితో ఇవాళ మా 60 టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.